హలో దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే లాార్జర్ దెన్ లైఫ్ తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఈ భారీ బడ్జెట్ మూవీ రెండు వేల ఇరవై మూడు చివరిలో వర్క్ షాప్లతో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది ఈ వర్క్ షాప్లు దాదాపు ఆరు నెలల పాటు కొనసాగుతున్నాయట భారీ విఎఫ్ఎక్స్ సినిమా కావడంతో విఎఫ్ఎక్స్ కంపోజిషన్ గ్రీన్ కార్పెట్లో వాడటంపై ఈ వర్క్ షాప్లు ఉంటాయని సమాచారం ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ సినీ ప్రేమికులను ఊపేస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు రాజమౌళి ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిస్తున్న సినిమా అని ఇదివరకే రాజమౌళి మీడియాకి తెలిపాడు దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది హాలీవుడ్ కి చెందిన టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు అయితే ఈ సినిమా మొత్తం మూడు పార్ట్స్ లో రాజమౌళి తెరకెక్కించబోతున్నాడని రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రంలో మహేష్ బాబు పోషించబోయే పాత్ర గురించి కూడా ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది రాజమౌళి తన సినిమాలో హీరో పాత్రలను మన ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని డిజైన్ చేస్తూ ఉంటాడు విలన్ పాత్రలకు కూడా ఆధారం మన ఇతిహాసాలు మరియు పురాణాలే ఇప్పుడు మహేష్ బాబు పాత్రకు కూడా ఆయన రామాయణంలోని ఆంజనేయ స్వామి పాత్రని ఆధారంగా తీసుకొని చేస్తున్నాడట ఆంజనేయ స్వామిలో ఉన్నంత బలం ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్రకి ఉంటుందట ఇక రాజమౌళి హీరోలకు ఎలివేషన్స్ ఎలా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మహేష్ ని ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో ఊహించుకోవచ్చు ఈ చిత్రానికి కెఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన రాజమౌళి తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం మరో పక్క మహేష్ బాబు కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం వల్ల ఇన్ని రోజులు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వలేదు ఇప్పుడు రాజమౌళికి పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఓకే రావడంతో ఈ సినిమా హిట్ అయితే హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుందని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు